సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. సీనియర్ల దిశానిర్దేశంలో జరిగిన గ్రేటర్ కాంగ్రెస్ నేతల సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని నిర్ణయించారు. ఎంఐఎం టీఆర్ఎస్ల ఫ్రెండ్షిప్ గట్టిపడుతుండటంతో ముస్లిం ఓటు బ్యాంకు టీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిగ్విజయ్ సూచన చేశారు. కాంగ్రెస్ హయాంలో మైనార్టీల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని హైదరాబాద్ హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ ఏక్ ఐసా షహర్ హై జిస్కే పీచే ఇతిహాస్ హై, హెరిటేజ్ హై, కల్చర్ హై, ఉస్కా మిశ్రణ హై, హిందూ ముస్లిం ఏక్తా కా ఉదాహరణ హై. సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలో వారికి భరోసా కల్పించేలా కేసీఆర్ చేసిన ఆంధ్ర వ్యతిరేక కామెంట్స్ ను తిప్పికొట్టేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించాలని దిగ్విజయ్ సూచించారు. తెలంగాణలో నివసించే వారంతా తనకు సెల్యూట్ చేయాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలపై దిగ్విజయ్ మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో సెటిలర్లకు భరోసా కల్పించలేకపోయామని, ఈసారి ఆ తప్పులు పునరావృతం కాకూడదని సీనియర్లు అన్నారు. కేసీఆర్కు ప్రత్యేక తెలంగాణ ఆలోచన రాకముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని వినిపించామన్నారు టీపీసీసీ చీఫ్ పొన్నాల. సీఎం కాన్వాయ్ రంగు మార్చినంత మాత్రాన బంగారు తెలంగాణ రాదని ఎద్దేవా చేశారు. మనం రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్తే చేసుకుంటున్నారు, కనీసం పరామర్శించండి ఆదుకోండి అంటే, లేదు నేను ఇంకా ఏ పని మొదలు పెట్టలేదు, 100 రోజులు అయింది అన్నాడు. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ లోపటి రంగులు మారిస్తే బంగారు తెలంగాణ అవుతుంది అనుకుని నల్లకారు నల్ల రంగు నుంచి తెల్ల రంగు మార్చలేదా? అది ముఖ్యమంత్రి చేసిన నిర్ణయం కదా. డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ బహిరంగంగానే మందలించడంపై మరో సీనియర్ నేత డి శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ కు ఇంకా దొరతనం పోలేదని మరోసారి రుజువైందన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఎస్సీని ఎంత కించపరిచాడు, మరీ అంత నిజంగా ఎస్సీలను దిగదార్చినట్టు మాట్లాడితే దానిపైన ఎస్సీ ఆర్గనైజేషన్ బాగా రియాక్ట్ అయినాయి. కనుక ఈయనకు దురతత్వం అనేది ఏమాత్రం దిగలేదు, ఇంకా దురతనంతోనే నడిపిస్తూ ఉన్నాడు. గ్రేటర్ పీఠంపై తమ జెండా ఎగురవేసేందుకు ఇంత సీరియస్ గా చర్చ జరుగుతుంటే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం తమకేం పట్టనట్లు నిద్రపోయారు. దిశానిర్దేశం చేస్తానంటూ వచ్చిన దిగ్విజయ్ తో పాటు జానారెడ్డి, విహెచ్ మంచి నిద్రలోకి జారుకున్నారు.